हाय फ्रेंड्स, वेलकम टू ईजी वे मीकोसम। एलआईसी संस्थ 2020 ఫిబ్రవరి 1 నుంచి ఓల్డ్ ప్లాన్స్ అన్నింటిలో కస్టమర్స్ కు అనుగుణంగా మార్పులు చేయడంతో పాటుగా కొత్త ప్లాన్స్ ను కూడా లాంచ్ చేసిన సంగతి మనందరికీ తెలుసు। ఆ లేటెస్ట్ ప్లాన్స్ ని సుమారుగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది। అయితే ఏ వయసు గల వ్యక్తులకు ఏ పర్పస్ పై ఈ ప్లాన్ సూటబుల్ అవుతాయన్న విషయాన్ని తెలుసుకోవడంతో పాటుగా ఎల్ఐసి లో టాప్ 5 బెనిఫిట్ ప్లాన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం। అలాగే ప్రతి పాలసీ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేశాను। ఆసక్తి కలిగిన వారు పూర్తి డీటెయిల్స్ అక్కడ చూడండి। ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీ ప్రాంతాన్ని టైప్ చేసి కామెంట్ చేయండి। అలాగే ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేసినట్లయితే కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి। దీని ద్వారా మేము చేసే వీడియోలన్నీ మీ ఫోన్లో ఫ్రీగా చూడవచ్చు। అన్నిటికంటే ముందుగా ఎక్కువ కస్టమర్స్ ఆదరణ పొందిన ఎల్ఐసి జీవనానంద ప్లాన్ గురించి తెలుసుకుందాం। ఈ ప్లాన్ యొక్క టేబుల్ నంబర్ 915। ఫ్రెండ్స్, ఈ పాలసీ మిగిలిన అన్ని ఇన్సూరెన్స్ పాలసీల కన్నా భిన్నంగా బెనిఫిటబుల్గా ఉంటుంది। అది ఎలా అంటే, మనం ఏదైనా సంస్థలో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నట్లయితే పాలసీ పీరియడ్ అంతా ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ లభిస్తుంది। పాలసీ పూర్తయిన తర్వాత మెచ్యూరిటీ సమయంలో మెచ్యూరిటీ అమౌంట్ ఒక్కసారిగా లభిస్తుంది। అక్కడతో ఆ ప్లాన్ పూర్తవుతుంది। కానీ ఎల్ఐసి జీవనానంద పాలసీలో మెచ్యూరిటీ సమయంలో మెచ్యూరిటీ అమౌంట్ యథావిధిగా లభిస్తుంది। అప్పటి నుంచి లైఫ్ టైం ఎటువంటి అమౌంట్ చెల్లించకుండానే మీరు స్టార్టింగ్ ఎంత బీమాను తీసుకున్నారో ఆ బీమా అమౌంట్ అనేది మీకు లైఫ్ టైం ఇన్సూరెన్స్ కవరేజ్గా ఉంటుంది। దీనితో పాటుగా ఈ ప్లాన్ తీసుకున్న వ్యక్తికి కనుక ఏమైనా జరిగి పాలసీ మధ్యలో ఎక్స్పైర్ అయినట్లయితే 125%గా, అంటే మీరు తీసుకున్న బీమా అమౌంట్ 5 లక్షల రూపాయలు అనుకుంటే 6,25,000 రూపాయలు డెత్ బెనిఫిట్గా అత్యధికంగా లభిస్తాయి। నెక్స్ట్, సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్। ఈ పాలసీ యొక్క టేబుల్ నెంబర్ 917। ఇది ఒక సింగిల్ ప్రీమియం ప్లాన్, అంటే ఈ పాలసీలో మీరు ఒక్కసారి అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది। ఎవరైతే ఒక ఖచ్చితమైన అమౌంట్ని ఎక్కువ సమయానికి సేఫ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారో వారికి ఈ సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్ గుడ్ బెనిఫిట్స్ని అందిస్తుంది। అయితే ఫ్రెండ్స్, ఈ ప్లాన్లో మీకు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్తో పాటుగా ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా లభిస్తుంది। కేవలం 50,000 రూపాయల మినిమం సింగిల్ ఇన్వెస్ట్మెంట్ ద్వారానే మీరు ఈ ప్లాన్లో కొనసాగవచ్చు। నెక్స్ట్, ఎల్ఐసి పాపులర్ పాలసీలో ఒకటైన పాలసీ ఎల్ఐసి జీవన్ ఉమాంగ్। ఈ ప్లాన్ యొక్క టేబుల్ నెంబర్ 945। ఇది ఒక లిమిటెడ్ ప్రీమియం ప్లాన్। మీరు నిర్ణయించుకున్న పాలసీ పీరియడ్ని బట్టి ఈ ప్లాన్లో ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది। ఈ ప్లాన్లో మీరు ప్రీమియం చెల్లించడం నిలిపివేసిన తర్వాత సంవత్సరం నుంచే మీరు తీసుకున్న బీమా అమౌంట్లో 8% అమౌంట్ అనేది ప్రతి సంవత్సరం లైఫ్ టైం లభించడం జరుగుతుంది। అలాగే ఇది ఒక హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లస్ పెన్షన్ ప్లాన్, అంటే ఒక్క పాలసీతోనే మీ పూర్తి జీవితానికి ఇన్సూరెన్స్ లభిస్తుంది। అలాగే ప్రతి సంవత్సరం పెన్షన్ రూపంలో ఒక ఖచ్చితమైన అమౌంట్ లభిస్తుంది। ఒకవేళ 100 సంవత్సరాల లోపు ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి ఎక్స్పైర్ అయినా అప్పుడు కూడా అధిక మొత్తంలో నామినీకి డెత్ బెనిఫిట్ అమౌంట్ రావడం జరుగుతుంది। ఫ్రెండ్స్, ఈ ప్లాన్లో ఉన్న అతి ముఖ్యమైన బెనిఫిట్ ఏమిటంటే 3 నెలల పిల్లల దగ్గర నుంచి 55 సంవత్సరాల వ్యక్తులందరికీ ఈ ప్లాన్ వర్తిస్తుంది। మీరు మీ చిల్డ్రన్కి లైఫ్ టైం ఇన్కమ్ లభించేలా గిఫ్ట్లా ఈ ప్లాన్ ప్రజెంట్ చేయవచ్చు। 15 లేదా 20 సంవత్సరాలు చిల్డ్రన్ పేరు మీదుగా ఈ పాలసీ తీసుకుంటే పాలసీ పీరియడ్ తర్వాత నుంచి లైఫ్ టైం ఒక ఫిక్స్ ఇన్కమ్ అనేది మీరు జీవించి ఉన్నా జీవించలేకపోయినా సరే 100 సంవత్సరాల వరకు వారికి లభించడం జరుగుతుంది। నెక్స్ట్ ప్లాన్ ఎల్ఐసి జీవన్ లాభ్। ఈ ప్లాన్ యొక్క టేబుల్ నెంబర్ 936। ఈ పాలసీలో గుడ్ బెనిఫిట్ ఏమిటంటే ఈ ప్లాన్ తీసుకున్న వ్యక్తికి ఇన్సూరెన్స్తో పాటుగా హై రిటర్న్ కూడా లభిస్తుంది। దీనితో పాటుగా ఈ పాలసీలో మీరు ప్రీమియంని పాలసీ చివరి వరకు కాకుండా కొన్ని సంవత్సరాలు మాత్రమే లిమిటెడ్ ప్రీమియం రూపంలో అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది। ముఖ్యంగా ఎవరైతే ట్యాక్స్ సేవింగ్ కోసం అమౌంట్ని డిపాజిట్ చేస్తారో లేదా నార్మల్గా ఒక పాలసీ తీసుకోవాలనుకుంటున్నారో వారందరికీ ఇది మంచి పాలసీ। నెక్స్ట్, లాస్ట్ అండ్ బెస్ట్ పాలసీ ఎల్ఐసి జీవన్ లక్ష్య। ఈ పాలసీ యొక్క టేబుల్ నెంబర్ 933। పాలసీ యొక్క పేరు ఎలా ఉందో దీని ప్రయోజనం కూడా అదే విధంగా నిర్ణయించబడింది। అంటే మీ జీవితంలో ఏదైనా బాధ్యత లేదా లక్ష్యాన్ని మీరు జీవించి ఉన్నా ఒకవేళ జీవించలేకపోయినా సరే పూర్తి చేయాలనుకుంటే, అంటే మీ కూతురు వివాహం కొరకు లేదా కొడుకు యొక్క స్టడీ లేదా బిజినెస్ కోసం ఒక ఖచ్చితమైన సమయంలో అధిక మొత్తంలో అమౌంట్ పొందడానికి ఎల్ఐసి జీవన్ లక్ష్య మీకు సహాయపడుతుంది। ఫ్రెండ్స్, మరొక బెనిఫిట్ ఏమిటంటే ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి కనుక ప్లాన్ మధ్యలో ఎక్స్పైర్ అయినట్లయితే ప్రీమియం ఎలాగో మాఫీ అవుతుంది। దీనితో పాటుగా అప్పటి నుంచి ప్రతి సంవత్సరం పాలసీ పీరియడ్ కంప్లీట్ అయ్యే వరకు 10% ఆఫ్ బేసిక్ సమ్ ఇష్యూడ్, అంటే ఆ వ్యక్తి కనుక 10 లక్షల పాలసీ తీసుకున్నట్లయితే 1,00,000 రూపాయల చొప్పున ప్రతి సంవత్సరం లభించడం జరుగుతుంది। దీనితో పాటుగా ప్లాన్ సమయం పూర్తయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్కి మెచ్యూరిటీ అమౌంట్ కూడా యథావిధిగా లభిస్తుంది। అలాగే ఫ్రెండ్స్ ఈ ప్లాన్ తీసుకునేవారు ఒక విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి। మీరు కనుక ప్లాన్ తీసుకునే సమయంలో టర్మ్ రైడర్ ఆప్షన్ కనుక చూస్ చేసుకున్నట్లయితే పాలసీ హోల్డర్ ఎక్స్పైర్ అయిన వెంటనే ఇమిడియట్ గా బీమా అమౌంట్ ఎంతైతే అంత నామినీకి అందివ్వడం జరుగుతుంది। నెక్స్ట్ టోటల్ ప్రీమియమ్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది। అలాగే ప్రతి సంవత్సరం 10% ఆఫ్ బేసిక్ సమ్ ఇష్యూడ్ పాలసీ పీరియడ్ అంతా లభిస్తుంది। చివరిలో మెచ్యూరిటీ అమౌంట్ కూడా నామినీకి యథావిధిగా లభిస్తుంది। కాబట్టి ఎక్స్ట్రా బెనిఫిట్కై ఈ ప్లాన్లో టర్మ్ రైడర్ తీసుకోవడం తప్పనిసరి। అదేవిధంగా ఈ పాలసీలో మీరు జీవించి ఉన్నా జీవించి లేకపోయినా సరే చివరి 3 సంవత్సరాల్లో ఎటువంటి ప్రీమియం చెల్లించవలసిన అవసరం ఉండదు। ఫ్రెండ్స్ ఇవి నా అభిప్రాయం ప్రకారం LIC లేటెస్ట్ ప్లాన్స్లో top 5 ప్లాన్స్। పూర్తి సమాచారం కొరకు డిస్క్రిప్షన్లో ప్లాన్స్ను వాచ్ చేయండి। ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను। అలాగే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కంపల్సరీ చేయండి। మరిన్ని గుడ్ ప్లాన్స్కై EASY WAY మీకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।